స్థానానికి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. దయాకర్ కు అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ రేస్ గుర్రం ఎవరో నేడు తేలిపోనుంది. బీజేపీ అభ్యర్థిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎవర్ని నిలబెట్టాలి అనే దానిపై ఆ పార్టీ తచ్చరబర్చనలు పడుతోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసనూరు దయాకర్ బరిలోకి దిగుతున్నారు. గతంలో వర్ధన్నపేట టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పనిచేసిన దయాకర్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. సీఎం కు సన్నిహితుడిగా దయాకర్ కు పేరుంది. దయాకర్ గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2009-2014లో అసెంబ్లీ టికెట్ త్రుటిలో చేచారింది. గత కొన్ని రోజులుగా వరంగల్ అభ్యర్థిగా గుడిమళ్ళ రవికుమార్ పేరు వినిపించింది. చివరి నిమిషంలో కుల వివాదం కారణంగా ఆ ఛాన్స్ ను కోల్పోయారు. రవికుమార్ తో మాట్లాడిన సీఎం ప్రభుత్వంలో పార్టీలో మంచి అవకాశం ఇస్తామన్నారు. ఆయనకు కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఈ రోజు తేలిపోనుంది. వివేక్ బరిలో నుంచి తప్పుకోవడంతో మాజీ ఎంపీ రాజయ్య, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లను పరిశీలిస్తోంది హైకమాండ్. వీరిలో ఒకరిని బరిలో దింపుతారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి అవకాశం ఇస్తే గెలుపు అవకాశాలుంటాయన్న దానిపై సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన నేతలందరి అభిప్రాయాలను సేకరించారు. వరంగల్ సీటుపై టీడీపీ బీజేపీల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ అభ్యర్థి ఎంపిక మాత్రం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎన్ఆర్ఐ దేవయ్య, బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింత సాంహూతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇటు అధికార పార్టీకి చెందిన నేతలను కూడా బీజేపీలోకి లాకాలని కమల్నాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవయ్య, డాక్టర్ రాజమౌళి పేర్లను పరిశీలిస్తున్నారు. సొంత పార్టీ వారు కాకుంటే బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే వ్యూహంలో ఆ పార్టీ ఉంది.